రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో అంటే మన ప్రధాన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ శివసేన గెలుచుకున్నాయి భారీగా సీట్లు గెలుచుకున్నాయి ఇద్దరు గెలిపి దాదాపు నలభై సీట్ల దాకా గెలుచుకున్నారు దాంతో తమ బలం ఏంటో తెలిసిన తర్వాతన శివసేన ఏం చేసింది తెలివిగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చాడు తనకు ముఖ్యమంత్రి పదవి కావాలి ఇద్దరం సగం సగం పోటీ చేద్దాం ఎవరికి ఎక్కువ వస్తే అది అన్నది అమిత్ షా చెప్పి అక్కడ ఉని బయట మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేనే ముఖ్యమంత్రి మావాడే ముఖ్యమంత్రి మా ఆదిత్య ఠాక్రే ముఖ్యమంత్రి శివసేనకి ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు బీజేపీ అట్లాంటిది ఏం లేదు ఒప్పందం ఏం లేదని తేల్చి చెప్పింది ఆ టైంలో బీజేపీని భయపెట్టడం కోసం ఏం చేశారు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పించుకోవడం కోసం కాసేపల్లి శరద్ పవార్తో కలవడం ఉద్దవ్ థాకరే కాంగ్రెస్ వాళ్ళతో కలవడం లాంటి నాటకాలు చేశాడు బీజేపీ మళ్ళీ వాళ్ళకెందుకు అవకాశం ఇవ్వడం అన్న ఉద్దేశంతో కలిసిపోటీ చేసింది ఆ తర్వాత శివసేనకేమో యాభై ఏడు సీట్లు వచ్చినాయి బీజేపీకి నూట నాలుగు సీట్లు వచ్చినాయి అదే సందర్భంలో ఎన్సీపీకి యాభై ఒకటి కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు ఈ రేంజ్లో వచ్చినటువంటి వీళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మరొక వైపున శరద్ పవార్ పార్టీ జీలింది అజిత్ పవార్తో ఇంకో పక్కన శివసేన ఉద్దవ్ థాకరే పార్టీ జీలింది షిండేతో ఇప్పుడు బీజేపీ ఈ ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకుని ఓ పక్కన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వాళ్ళది ఖరారైపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను ఫిఫ్టీ పర్సెంట్ పోటీ చేస్తాను మీ ఇద్దరు మిగతాదాంతో సర్దుకోండి అని చెప్తోంది అక్కడ బీజేపీ ప్లేస్లో ఇక్కడ కాంగ్రెస్ ఉండాలనుకుంటాం దానికి అంగీకరించలేనటువంటి ఉద్దవ్ ధాక్రే తనకు ఫిఫ్టీ ఇవ్వాలి మిగతా ఇద్దరికి మిగతాది పంచుకోమంటూ అలా అని చెప్పి ఇప్పుడు తాజాగా మళ్ళీ నాటకం చేశాడు అందులో భాగంగా ఏదైతే ఉద్ధవ్ ధాక్రే పవార్ని గతంలో కాంగ్రెస్ నెట్ట కలిసాడో ఇప్పుడు వెళ్ళి ఒకవైపున ఏది ఫడ్నవీస్ని కలవడం అట్లాగే సంజయ్ రౌత్ వెళ్ళి అమిత్ షాని కలవడం తద్వారా ఏంటి ఇప్పుడు ఎన్సీపీ నిన్ను కాంగ్రెస్ పార్టీని భయపెడుతున్నారనమాట అంటే ఇక్కడ మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారనమాట